नमस्ते वेलकम टू वी3 न्यूज़ लक्ष्यम समाजीतम नेनु परवीन मुंदुगा ముఖ్యాంశాలు పంచాయతీ ఎన్నికల పేరుతో ప్రజలను గ్రూపులుగా విడదీయాలనే కుట్ర జరుగుతోంది ఆరోపించిన మంత్రి కొడాలి నాని గుంటూరు జిల్లా పిడుగురాల మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ జూలకల్లులో 316 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి పట్టాల పంపిణీ గుంటూరు కలెక్టరేట్ ముందు భారతీయ కిసాన్ యూనియన్ మహాధర్నా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్ రెడ్డి కరోనాతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముగిసిన ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణ రెడ్డి అంత్యక్రియలు ఇప్పుడు డీటెయల్స్ లోకి వెళ్దాం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పేరుతో ప్రజలను గ్రూపులుగా విడదీయాలని కుట్ర జరుగుతోందని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు గుండ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలను కొన్ని వ్యవస్థలు కలిసిపోయాయి అన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని అన్నారు రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారు కుల మతాలకతీతంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు ఇకనైనా నిమ్మగడ్డ రమేష్ ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు एन कल प्रक्रिया जो इटो तारीख की एलक्षन आई मारच इर लाकडौन वे मारच इर मूडो तारीखन आये अभ्यंतर मारचि पदहारो तारीख निम्मगड्ड रमेश कुमार गार एन रन आपेस्पे लास्ता पार्टी आफीस अशोक बाबू एमएलसी आये लापटापी लटर वस्ताई सर आपेशा करोना चपा सर आई ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడతామంటాడు ఫిబ్రవరిలో అంటే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెడతామండి జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు మున్సిపాలిటీలు నామినేషన్ వేసి ఎలక్షన్లు అయిపోయినాయి ఆ ఎలక్షన్లు కంటిన్యూ చేయడంట వాటిని గాల్లోనే పెట్టి ఇప్పుడు కొత్తగా పంచాయతీ ఎలక్షన్లు తీసుకొస్తాడు దీంతో రాజకీయ లబ్ధి కావాలి తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే ఇతర పార్టీలకు కానీ ఆయన ఏం చెప్తే ఈయన అదే చెప్తాడు అదే చేస్తాడు ఈరోజు పంచాయతీ ఎన్నికలు పెడితే ఈ గ్రామంలో और सर्पंच पोटी चाड़ा रूम पार्टी के अदे विधा पदनागन वार्ड मेबर पदना पन्े वार्ड मेबर अटे इट पक पन्े मंदिर अट पक पन्े मंदिर पोटी चार इवे नागरू इंकड़ो ना पोटाड़ो शेष बाबुड़ा प्रसाद गार अटाड़ो असंतृप्त मल्ल एम तुम वीलो इंडिपेडेंटर अटे मुफ मंद वार्ड मेबर मेन पार्टी के तलूदा की वैसी की इधर सर्पंच वीडियो असंतृप्ति वाद सर्पंच पोटेस्तर दींट रिजर्वे एससी एसटी बीसी मैनारटी ओसी अभी रिजर्वे उठाई अंत याब मंदी ग्राम पोटेस्तर मूड वेल मंद सर्पंच जन उठी ग्राम याब मंदिर पोटेस्तर याब मंदी पोटेस्ते कुल वारीग मताल वारीग कुटाल वारीग इंट पेर् वारीग मत डिवन अ एन कोटेस आवेश नैने गलवाले तपन तापत्रया वत्ति प्रलोभा रकरकाल उठाई अंत याब मंदिर पोटे ऊर्जो याबे कुटा पोटे वाल बंधु अन्दम वी ग्रूप ग्रूपल अभी इधाली इध ग्रूपल अब अंत कल चेत ना दी ग्रूपल चेयर చేసినాక అప్పుడు జిల్లా పరిషత్తులను మండల పరిషత్తులు పెడతాడు పెడితే అప్పుడు వాళ్ళ గ్రూప్ వాళ్ళకి మన గ్రూప్ మనకు ఉంటుంది ఇదంతా కూడా రమేష్ కుమార్ వకీలు బొమ్మ చంద్రబాబు చేతిలో చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బాగుపడటం కోసం ఒక
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం జూలకల్ల గ్రామంలో 316 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను గురజాల నియోజకవర్గ శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు లబ్ధిదారులు పాల్గొన్నారు. వాళ్ళు చేసినట్టు పరిపాలన అంత ఓ పరిపాలన దక్షులున్నట్టు కుటుంబంలో నుంచి వచ్చాడు ఈ కాసు మహేష్ రెడ్డి. ఊరిక దారిని పోతా రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఇంతేంటి మనకు అదృష్టాన్ని కూడా నేను మీకు ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నా. నాకు తెలుసు అతను ఉన్నటువంటి సామర్థ్యం, అతను ఏదైనా ఒక కార్యక్రమం పట్టుకుంటే అది చేయాలనేటువంటి పట్టుదల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కాసు మహేష్ రెడ్డి అంటే అంత అభిప్రాయం, అంత ప్రేమ అభిమానం ఉన్నది. అందువల్లనే కాసు మహేష్ రెడ్డి అనుకున్న కార్యాన్ని ఈ ప్రాంతంలో సాధించగలుగుతున్నాడు. అటువంటి ఈ ప్రాంతంలో ఈ పల్నాటి గడ్డలో గతంలో వసతులు తక్కువ, న్యాయంగా మరి నీటిపారుదల కూడా తక్కువ, అయినా సరే ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఏ కాలనీలో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా అన్ని పూర్తి సౌకర్యాలు మీకు ఇచ్చేటటువంటి ఈ కాలనీ, ఇటువంటి కాలనీలు చాలా వస్తూ ఉన్నాయి. 17,000 కాలనీలు వస్తున్నాయి. వెంగళ రెడ్డి గారు, కాసు కృష్ణారెడ్డి గారు వాళ్ళు పరిపాలించి వాళ్ళు నాయకత్వం వహించినటువంటి గడ్డ ఇది. చాలా ధర్మంగా వాళ్ళు చేసినటువంటి గడ్డ. నాకైతే ఆ కుటుంబంతో మన కాసు మహేష్ రెడ్డి చాలా చిన్న కుర్రాడు, కానీ మేము వాళ్ళతో తిరిగేటప్పుడు మేము కాసు కృష్ణారెడ్డి గారిని వెళ్ళి నేను బాపట్లు తీసుకెళ్ళి వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి ఎప్పుడో 1981లో బ్రహ్మాండమైనటువంటి సన్మానాలు చేసి గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర 26వ రోజు భారతీయ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం ముస్తాక్ వాజీద్ అలీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతన్న వ్యతిరేకంగా అమలు పరిచిన 3 చట్టాలను రద్దు చేయాలని, స్వామినాథ్ కమిషన్ వివేదిక వెంటనే అమలు పరచాలని కోరారు. బూడంపాడు గ్రామస్తులు సిహెచ్ రాధా కోలాట బృందం ధర్నాకు మద్దతుగా కోలాటమాడుతూ నిరసన తెలిపారు. ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రుక్మిణి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ నబీ జిలాని తదితర పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇవాళ 26వ రోజు నిరసన ధర్మ మొదలు పెట్టి మా ప్రధాని గారికి క్షీమ కుట్టినట్టు లేదు. దేశ ప్రజలు వ్యవసాయ రైతన్నలు ఎక్కడ పోయినా ఎక్కడ చచ్చినా బడా వర్గాలకి కార్పొరేట్ వ్యవస్థలకి ఆయన లబ్ధి చేకూర్చేలా చేసిన 3 చట్టాలు వెనక్కి తీసుకునే ఆలోచన ఆయనకి ఏ కొసాన కనపడట్లేదు. మోదీ గారు, మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు రేపు 4వ తారీఖు జరగబోయే చర్చల్లో ఆ 3 నల్ల చట్టాలు ఉపసంహరించుకొని MSP కన్నా తక్కువ కొన్న వాళ్ళకి శిక్ష పడేలా ఒక చట్టం చేయండి. ఇది దేశ ప్రజల, దేశ రైతుల ఆవేదన. దీన్ని అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోకుండా మీ నియంత వైఖరి, మీ నియంత పోకడాలు ఇలానే కొనసాగితే భారతదేశం మొత్తం రైతన్నలు తీవ్ర స్థాయిలో ఆందోళన మొదలుపెడతారు. ఆ ఆందోళనలు మీరు తట్టుకోలేరు, మీ ప్రభుత్వాలు తట్టుకోలేవు. మేము హెచ్చరిస్తున్నాం మీకు. భారతీయ కిసాన్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ తరపు నుండి మీకు గాలి దయ అని లేకుండా వాళ్ళని అట్టనే చావటానికి వదిలిపెట్టేశారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ 26వ రోజు నిరసన ధర్నా మొదలుపెట్టి మా ప్రధాని గారికి క్షీమ కుట్టినట్టు లేదు. దేశ ప్రజలు, వ్యవసాయ రైతన్నలు ఎక్కడ పోయినా ఎక్కడ చచ్చినా బడా వర్గాలకి కార్పొరేట్ వ్యవస్థలకి ఆయన లబ్ధి చేకూర్చేలా చేసిన 3 చట్టాలు వెనక్కి తీసుకునే ఆలోచన ఆయనకి ఏ కొసాన కనపడట్లేదు. మోదీ గారు, మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు రేపు 4వ తారీఖు జరగబోయే చర్చల్లో ఆ 3 నల్ల చట్టాలు ఉపసంహరించుకొని
గుంటూరు జిల్లా వేణుకొండ నియోజకవర్గంలోని సావల్యపురం మండలంలో గల కనుమర్లపుడి గ్రామంలో నవరత్నాలలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ముఖ్య అతిథిగా వేణుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, హౌసింగ్ డీఓ, మండల స్థాయి అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన గ్రామంలో చూస్తే దాదాపుగా 148 మందికి ఇల్లు. ఇది పెద్ద కాలనీ. ఇది దాదాపుగా 4 ఎకరాల్లో జస్ట్ ఇంకా 1 ఎకరంన్నర ఉంది. ఇంకా అందనటువంటి వాళ్ళకి 1 ఎకరంన్నరలో కూడా బావు చేపించి మీరు అర్జీలు పెట్టుకుంటే తహసీల్దార్ గారు మీకు అవి కూడా అవకాశం కల్పిస్తారు. మీరందరూ కూడా అవి ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. గతంలో మీ అందరికీ తెలుసు, గతంలో ఎన్నో చెప్పారు కానీ ఈ ఊరు అభివృద్ధి అనే దానికి ఎక్కడ కూడా నోచుకున్న పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే మన ఊర్లో సంక్షేమ కార్యక్రమాలకు మరి వైఎస్ఆర్ అమ్మఒడి కింద మరి దాదాపుగా 474 మందికి దాదాపుగా 71,10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. 71 లక్ష అమ్మఒడి కింద. ఇక్కడ కూడా ఉంటారు అమ్మఒడి వచ్చినటువంటి వాళ్ళ. చాలా సంతోషం అమ్మా. ఓకే, మరి అదేవిధంగా 580 మందికి వచ్చిందమ్మా. ఆసరా అంటే మీకు ఐడియా ఉంది, ఆసరా వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. 18,500 ఎస్సీ కనార్లపూడి మళ్ళీ మట్టి రోడ్డు బ్రిడ్జి దగ్గర, అదే ఆ బ్రిడ్జి మనం కట్టిన కాడ 350,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు మొత్తం ఆ మట్టికి. దాదాపుగా ఇది 1-2 కోట్లు, అది 2 కోట్లు. ఈ చిన్న గ్రామానికి 4 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు 30 సంవత్సరాల్లో కూడా ఈ ఊరికి 4 కోట్లు వచ్చిన పరిస్థితి లేదు. మళ్ళా రేపు ఇంటికి సంబంధించినటువంటిది ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేపడతాం. దాదాపుగా 1 ఇంటికి 2 లక్షల రూపాయలు అంటే ఇల్లు కట్టించి మీకు ఇస్తారు అంటే దాదాపుగా అది 150 × 2 దాదాపుగా 3 కోట్ల రూపాయలు మీ ఇల్లు నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం. మళ్ళా డ్రైన్లు, సీసీ రోడ్లు. లాస్ట్లో ఒకటే మాట, చాలామంది కుటుంబాల్లో అందరూ ఉండరు, కొన్ని కుటుంబాల్లో ఆయన కోపం వచ్చిన అన్నా అన్నాడు అనుకో, షాపిచ్చింగ్ నువ్వు బో ఆయన పోవటమే. ఆయనకి ఎక్కడుంది ఇల్లు? ఇల్లు హక్కు అంట మా చెల్లెమ్మల పేరు ఉంది. ఆయన గారు శాప ఇస్తే ఇస్తుందామా లేకపోతే బయటికి పోవటమే. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు కంపల్సరిగా ఆడవాళ్ళకి అనాది నుంచి కూడా నాది అని చెప్పుకునేదానికి ఏమీ లేదు. ఆయన దయాదాక్షిణ్యం మీద పోతా పోతా ఏదన్నా కాస్త రాస్తే రాసినట్టు, రాకపోతే పిల్లలు అత్త కోడళ్ళు వాళ్ళందరూ కూడా ఏమైనా చూస్తే చూస్తారు, చూడకపోతే చూడరు. అలాంటప్పుడు వాళ్ళకు ఒక అవకాశం కల్పేలా, వాళ్ళకు ఒక ఆస్తి ఉండాలా, వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు ఇలువ కలిగిన అటువంటి నీడ ఉండాలని ఈ నీడను మీకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరచాలి. గట్టిగా కొట్టాలి. ఓకే, చాలా సంతోషం. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని అమడగురు మండలంలో ఆర్ అండ్ బి పంచాయతీ రాజు శాఖల ఆధ్వర్యంలో ప్రధాన రోడ్లు కలుపుతూ నిర్మించిన ఆర్బిడి సిసి రోడ్లను ఎమ్మెల్యే దుద్దుకుంట్ల శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వెనకబడిన మండలమైనటువంటి అమడుగూరు మండలంలో పెద్ద ఎత్తున రోడ్లు తయారు చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా మిగిలిపోయిన ఒకటి రెండు రోడ్లు కూడా అతి త్వరలోనే ఒక మూడు నెలల నుంచి ఆరు మాసాల లోపల పూర్తిగా ఈ అమడుగూరు మండలంలో ఉన్నటువంటి విలేజ్ కనెక్టివిటీ రోడ్లన్నీ పూర్తి చేయడమే కాకోకుండా వారికి అన్ని సదుపాయాలు గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కూడా ఇంతకుముందు మీరు చూశారు గతంలో చూశారు ఈ నుంచి ఒక 100 మీటర్ల రోడ్ వేసేది అదేమంటే తెలుగుదేశం వాళ్ళ ఇండ్లు అనేది ఆ నుంచి ఒక 100 మీటర్లు మళ్ళీ ఆపేది అదేంటంటే వైఎస్ఆర్సీపీ లేదంటే కాంగ్రెస్ అనేది జనసేన అనేది ఇటు పేర్లు చెప్పేది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక గ్రామాన్ని ఏదన్నా తీసుకుంటే పూర్తిగా శాచ్యురేషన్ మోడ్లో పూర్తిగా ఇంటర్నల్ రోడ్లు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామంలో ప్రతి పంచాయతీని ఒక మోడల్గా తీసుకొని ఆ పంచాయతీలో ఉన్నటువంటి పూర్తిగా సీసీ రోడ్లన్నీ ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదేవిధంగా నేను కూడా అధికారులందరినీ ఒక టీం వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కసారి అంటే ఒక సంవత్సరానికి ఒక 20 కోట్లు అలకేట్ చేస్తున్న 15 నుంచి 20 కోట్లు గవర్నమెంట్ అలకేట్ చేసినప్పుడల్లా కొంత సీసీ రోడ్లు కొంత బీటీ రోడ్లు కనెక్టివిటీలు ఏర్పాటు చేసుకుంటూ వెనకబడిన ప్రాంతమైనటువంటి ఈ నల్లమాడ, ఓడీసీ, అమడుగూరు ఈ మూడు మండలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ పూర్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మూడు నెలల నుంచి ఆరు మాసాల లోపల ఎక్కడే కానీ సీసీ రోడ్లు కానీ విలేజ్ కనెక్టివిటీ రోడ్లు కానీ పెండింగ్ ఉన్నాయి అనే అనుకోకుండా ప్రజలు ఎవరే కానీ విలేజ్ కనెక్టివిటీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి అని అనుకోకుండా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరి ముఖ్యంగా అమడుగూరు మండలాన్ని నేను అమడుగూరు మొన్న జరిగినటువంటి ఒక సభలో కూడా చెప్పడం జరిగింది. నేను దత్తత తీసుకున్నాను, నా సొంత మండలం నేను దత్తత తీసుకున్నానని చెప్పినాను. ఖచ్చితంగా దానికి బాధ్యత వహిస్తూ ఈ మండలం పూర్తిగా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ మండలంలో ఆధిక్యం వచ్చేది. మొన్నటి రోజున నాకు ఈ ప్రజలందరూ వారి సొంత బిడ్డగా నన్ను ఆదరించినారు, 2500 ఓట్ల మెజారిటీ ఇచ్చినారు, వాళ్ళ రుణం ఇవన్నీ నేను పూర్తి చేస్తే. కర్నూలు జిల్లా ఈ తాండ్రపాడు పిహెచ్ఎస్లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ జరిగింది. జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ డ్రై రన్ నిర్వహణను పర్యవేక్షించారు. అనంతరం మెడికవర్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీలు రామసుందరెడ్డి, ఖాజా మెహదీన్, డిఎంసిహెచ్ఓ డాక్టర్లు రామగిడ్డయ్య, ఇన్ఛార్జ్ డిఐఓ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో ఉర్దు పాఠశాలల బలోపేతానికి సదస్సు నిర్వహించారు. ఉర్దు భాష సభ్యసించడం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ఉర్దు పాఠశాలలో చేర్పించాలని వైసీపీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, ఆ పార్టీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఇన్సానుల్లా ఖాన్ వ్యవహరించారు. చాగలమర్రి పరిసర ప్రాంతాలలో ఉర్దు భాష అభివృద్ధికి సూచనలు ఇచ్చారు. పేరెంట్స్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అబ్దుల్లా, రూటా రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ రహీబ్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కలీం అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు.
दूसरे दूसरे लोग उसमें जिन्हें दखलंदाज करे तो भी अल्लाह ताला उसको बालू फेंक के काम करा लिया। ये जो भी एक रिकॉर्ड है कलेक्टर साहब के पास से सबके पास जो पब्लिक का जो भी काम है किसी का भी हो, पहले हमारे पास से काम करेंगे दूसरों पास से भी काम करेंगे, बोल के मौका आया तो काम करेंगे। सो हमारी मेहनत देख के हमारे वाईएसआर पार्टी राजंपेट नियोजकवर्ग परिधिलोनी सुंडपल्ले मंडलंलो गल विश्वकर्म कार्यालयंलो वड्रंगि यूनियन समावेशं जरिगिंदी। समस्यलनु परिष्करिस्तानानी मेड विजयशेखर रेड्डी वड्रंगि कार्मिकुलकु हामी इच्चारु। ई कार्यक्रमंलो एंपीपी अंजत मंडल मैनारिटी नायकुलु रहमान खान वड्लपल्ली मधुसूदन रेड्डी बाबू रेड्डी विश्वकर्म कार्मिकुलु पाल्गोन्नारु। సుండుపల్లి మండల కేంద్రం ఆనంద్ నగర్ లోని యనాది కాలనీలో వంకవార నాగరప్పమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా నిర్వాహకురాలు నాగరప్పమ్మ మాట్లాడుతూ గణపతి పూజ పుణ్యవాహచనం నవగ్రహ పూజ కుంకుమ మార్చన పూజలు నిర్వహించామని తెలిపారు। నాగరప్పు తల్లి విగ్రహ ప్రతిష్ట అంత్యత్య వైభవంగా నిర్వహించాలన్నారు। ప్రతిష్ట అనంతరం అన్నదాత కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు। చెర్కుపల్లి మండలం కనగల గ్రామంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఎంపీ మోపిదేవి ఫోటోలతో ఉన్న ఫ్లెక్స్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు। ఈ విషయమైన పార్టీ నాయకులు చెర్కుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। కార్యకర్తల అభిమానంతో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్స్లో చించివేయడం మంచి పద్ధతి కాదని పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ సింగారెడ్డి అన్నారు। అటు మోపిదేవి వెంకటరమణ గారి ఫేస్ని ఇట్లా బ్లేడ్ తో కోసినట్టు చేశారండి। అసలు మత కలహాలు కూడా సృష్టించడం కోసం గుళ్ళల్లో విగ్రహాలను ధ్వంసం చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతుందని ఎన్నో కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళు ఎన్నో ఇది చేస్తున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదండి। ఆయన పేదలకు అనేది ప్రతిదీ చందాలి ఇంటింటికి చందాలని అమ్మఒడి గాని రైతు భరోసా గాని ఇళ్ల స్థలాలు గాని అసలు టీడీపీ హయాంలో పెన్షన్స్ ఎంత మంది కొట్ల వాళ్ళు పెన్షన్లకి అక్కడికి వెళ్లి తీసుకోవాలి అంటే క్యూలో ఉండి పెన్షన్లు అందజేస్తున్నారు। ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ హయాంలో ఏమన్నా జరిగినయా? జరగలేదు। ఇలాంటి మంచి పనులు చేస్తుంటే జగన్ అన్న మీద బుర్ద చల్లటం కోసం ఎన్నో ఎన్నో రాజకీయాలు చేస్తారు। కరోనాతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణ రెడ్డి అంత్యక్రియలు కర్నూలు జిల్లా ఆవుకులో జరిగాయి। ఈ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మంచి హుందాగా అదర్తు ఉండేవాడు ఆయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఇప్పుడు కౌన్సిల్ కూడా 2023 వరకు కూడా ఆయన టర్న్ ఉంది। మంచి పంట కూడా ఎలక్ట్రంటే కౌన్సిల్స్ కూడా మనం కలిసి కూడా చాలా హుందాగా ఉండేది। వ్యక్తి ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం ఈరోజు పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ కానీ ఈరోజు ప్రభుత్వానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగింది। ద్వారా ఆయన మనశ్శాంతి కలగాలని చూసి భగవంతుని ప్రార్థిస్తాం। చెల్ల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం। ఒక విలక్షణమైనటువంటి నాయకుడు, రాజకీయాలలో అటువంటి నాయకులు అరుదుగా ఉంటారు, అంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాయకులు, అటు కవితా రంగంలో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనే కాకుండా వ్యవసాయం కూడా చాలా మక్కువగా ఉండి ఈ ప్రాంతంలో ఎకరాలు అత్యధికంగా వరి పండించినటువంటి నాయకుడుగా కృషి పండిట్ అవార్డు నేషన్ వైడ్ తీసుకునేటువంటి నాయకుడు అతను।
దేశ నాయకులతో పాటు రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు ఉండి ఈ ప్రాంతంలో ఒక పెద్ద దెబ్బగా ఉండి ఆయన ఈరోజు భౌతికంగా దూరమైన అంటే రాజకీయ ఒక మంచి వినోదం కదా నాయకుడిని కోల్పోయడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తీరని లోటుగా ఇది మిగిలిపోతుంది ఇంత లోటు పూడ్చేటువంటి నాయకుడు మళ్ళీ రావడం కూడా కష్టం కాబట్టి అటువంటి నాయకుడు మన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాను నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతరేవు రోడ్డు నందు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 51,300 రూపాయల నగదును సీజ్ చేశారు. ఈ దాడిలో రేపల్లె టౌన్ సిఐ సాంబశివరావు నిజాంపట్నం ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. సార్ అది ఎవరి అమౌంట్ వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇండివిజువల్ ముందు ఒక ఫోటో తీసారు కూర్చున్నప్పుడు కూర్చో ముందు కూర్చో కూర్చోయా కూర్చున్నప్పుడు కూర్చో ఒక ఫోటో తీయండి ముందు బాలకృష్ణ సార్ వీడియో తీయమని కూర్చో మా అడిగిన సమయం చెప్పండి పంచాయతీ ఎన్నికల పేరుతో ప్రజలను గ్రూఫులుగా విడదీయాలనే కుట్ర జరుగుతోంది ఆరోపించిన మంత్రి కొడాలి నాని. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలంలో ఇళ్ల పట్టాల పంపిణీ జూలుకల్లులో 316 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పట్టాల పంపిణీ. గుంటూరు కలెక్టరేట్ ముందు భారతీయ కిసాన్ యూనియన్ మహాధర్నా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. కరోనాతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మొసిగిన ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తున్నానండి V3 న్యూస్. నమస్కారం.